గుడి సుబ్బారావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, ఎంపీ యూపీ స్కూల్, ఉత్తమ నెల్లూరు, కోట మండల్, నెల్లూరు డిస్టిక్. ఇప్పుడు మనం ఏపీ కెరియర్ పోర్టల్ గురించి తెలుసుకుందాం. ఈ ఏపీ కెరియర్ పోర్టల్ గురించి మనం చెప్పాల్సి వస్తే, మన ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మరియు ఏపీఎస్సీఈఆర్టీ వారి ద్వారా, యునిసెఫ్ మరియు ఆస్మాన్ ఫౌండేషన్ వారి భాగస్వామ్యంతో ఏపీ కెరియర్ పోర్టల్ను 9 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థుల కొరకు రూపొందించడం జరిగింది. మన ఈ ఏపీ కెరీర్ పోర్టల్ ప్రధానంగా విద్యార్థులకు వారి యొక్క కెరీర్ నిర్మాణం ఎంపికల్లో సహాయపడడానికి ఉద్దేశించబడింది. అంటే విద్యార్థి తనకు నచ్చిన కెరీర్లోకి ప్రవేశించడానికి తనకు ఏ రకమైన విద్య అవసరం, ఏ రకమైన నైపుణ్యాలు అవసరం అనే వాటి గురించి తెలుసుకోవడంలో ఈ కెరీర్ పోర్టల్ ఎంతగానో దోహదపడుతుంది. ఒక విద్యార్థి తనకు ఉన్న ఆసక్తి ఏంటి, అభిరుచి ఏంటి, ఆకాంక్ష ఏంటి, నైపుణ్యాలు ఏంటి, వాటికి తగిన విధంగా ఉన్న వివిధ కెరీర్లు ఏంటి అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మనకు ఈ ఏపీ కెరీర్ పోర్టల్. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైనటువంటి వివిధ కెరీర్లు, కోర్సులు, కాలేజీలు, ప్రవేశ పరీక్షలు మరియు స్కాలర్షిప్లు, వీటన్నిటికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఒకే లాగిన్లో పొందుపరచబడి ఉండడం వల్ల విద్యార్థులు సులభంగా ఆ సమాచారాన్ని పొంది వారి భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడంలో మన ఈ ఏపీ కెరీర్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఏపీ కెరీర్ పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఏపీ కెరీర్ పోర్టల్లోకి మనం ఎలా లాగిన్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఏపీ కెరీర్ పోర్టల్లోకి లాగ్ అయ్యే ముందు ముందుగా మనం క్రోమ్ కానీ మొజిల్లా కానీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. అక్కడ ఏపీ కెరీర్ పోర్టల్ .in అని టైప్ చేయాలి. ఎస్, మనం అలా ఏపీ కెరీర్ పోర్టల్ .in అనే దాన్ని బ్రౌజ్ చేయంగానే మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ విద్యాశాఖ మంత్రుల వారి ముఖ చిత్రాలతో కూడినటువంటి వెబ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ హియర్ అనే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనం మనకు ఇదివరకే కేటాయించినటువంటి స్టూడెంట్ యూనిక్ ఐడిని అక్కడ మనం వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అబ్బాయి స్టూడెంట్ ఐడిని మీకు డెమో చూపించడానికి తీసుకున్నాను. చూడండి, 15092097 46 ఈ 10 అంకెలు కలిగినటువంటిది ఆ రఘు అనే అబ్బాయి యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నమాట. ఇది మనకు స్కూళ్ళలో మన స్టూడెంట్ ఇన్ఫోలో కూడా లభిస్తుంది. మన టీచర్ల ద్వారా, హెడ్ మాస్టర్ల ద్వారా తెలియని పిల్లలు ఈ స్టూడెంట్ ఐడిని తీసుకోవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అందరికీ కామన్గా 123456, ఇది మనకు ఈ కెరీర్ పోర్టల్లో లాగిన్ కావడానికి కామన్గా ఇవ్వబడినటువంటి పాస్వర్డ్. ఇప్పుడు నేను లాగిన్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మనకు లాగిన్ అనగానే ఇలా ఒక హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇది డాష్ బోర్డ్ అన్నమాట. ఇక్కడ ఈ కార్నర్లో మనకు పేరు కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను రఘు అనే అబ్బాయి ఐడి ద్వారా నేను దీనిలోకి లాగిన్ అయ్యాను కాబట్టి ఈ కార్నర్లో రఘు అనే పేరు మనకు కనిపిస్తుంది. దాని కింద డాష్ బోర్డు, మై కెరియరు, లాగౌట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ముందుగా మనం భాషని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మనం ఏ భాషలో అయితే కంఫర్టబుల్ ఉంటామో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, గుజరాతీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, మలయాళం, పంజాబీ, కన్నడ, ఇలా మనకు ఇన్ని భాషలు అందుబాటులో ఉంది. ఈ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని మనం మనకు ఏ భాషలో అయితే చదవడానికి వీలుంటుందో ఆ భాషలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ క్లిక్ చేస్తున్నాను. అలా నేను ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే నేను ఇంగ్లీష్ చేసి దాన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇలా ఈ వెబ్సైట్ అంతా కూడా ఇంగ్లీష్లోకి మారిపోతుంది. అలా కాకుండా మనం తెలుగులోకి వెళ్ళాలనుకుంటే మనం తెలుగులోకి వెళ్ళడానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ కెరియర్స్ అనే ఒకటి ఉంది చూడండి, దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కార్నర్లో లాంగ్వేజ్ ఆప్షన్ మళ్ళా కూడా కనిపిస్తుంది. అప్పుడు కూడా మనకు ఏదైనా భాష కావాలి అనుకుంటే, మార్చుకోవాలనుకుంటే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పడం కోసం నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఇంగ్లీష్ అర్థం కాలేదు, ఇప్పుడు నేను తెలుగులో చూడాలనుకున్నాను, ఇలా తెలుగు క్లిక్ చేయగానే మనకు విషయమంతా తెలుగులోకి మారిపోయింది. చూసారా? ఇలాగా ఇప్పుడు మళ్ళా వెనక్కి రావాలి, ఏం కంగారు పడకుండా ఇక్కడే పైన సమాచార కేంద్రం ఐ అనే సింబల్తో ఒకటి ఉంటుంది అనమాట, దాని మీద క్లిక్ చేయగానే మనం ఒక హోమ్ పేజీలోకి వస్తాం. ఇక్కడ ప్రధానంగా మనకు నాలుగు అంశాలు కనిపిస్తాయి. ఒకటి ఎక్స్ప్లోర్ కెరియర్స్, రెండు కాలేజ్ డైరెక్టరీ, మూడు ఎగ్జామ్ డైరెక్టరీ, నాలుగు స్కాలర్షిప్స్, కాంపిటీషన్స్ అండ్ ఫెలోషిప్స్ డైరెక్టరీ. అయితే ఒక విద్యార్థికి ప్రధానంగా ఏం అవసరం ఉంటుంది? నేను ఏ కెరియర్లోకి వెళ్ళాలి, సరే ఏ కెరియర్లోకి వెళ్ళాలో తెలుసుకున్న తర్వాత ఏ కాలేజీలో చదవాలి, ఓకే ఫలానా కాలేజీలో నేను చదవాలి అని అనుకున్న తర్వాత దానికి ఏమైనా ఇంట్రెస్ట్స్ ఉన్నాయా, డైరెక్ట్గా జాయిన్ అయ్యేదే ఉందా, ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుంది లేదా ఏ టైంలో జాయినింగ్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఆ విషయాలన్నీ మనకు ఎగ్జామ్ డైరెక్టరీ ఇస్తుంది. ఆ తర్వాత మనకు దానికి ఫండింగ్ సంబంధించి స్కాలర్షిప్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఫెలోషిప్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా, అలాంటి సమాచారం అంతా కూడా మనకు ఈ నాలుగవ దాంట్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మొదటగా ఈ ఎక్స్ప్లోర్ కెరియర్స్, అసలు ఏమేమి కెరియర్స్ ఉన్నాయి, నాకు సూట్ అయ్యే కెరియర్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే ముందుగా దీని మీద క్లిక్ చేయాలి. ఎక్స్ప్లోర్ కెరియర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొఫెషనల్ కెరియర్స్, వొకేషనల్ కెరియర్స్ అని రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఇక్కడ లాంగ్వేజ్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ ప్రొఫెషనల్ కెరియర్స్లోకి వస్తే అగ్రికల్చర్, ఫుడ్ సైన్సెస్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఎడ్యుకేషన్, టీచింగ్, ఫిట్నెస్ అండ్ వెల్బీయింగ్, హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, లీగల్ సర్వీసెస్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, మాస్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ సర్వీసెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ డిజైన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి విభాగాలు. ప్రతి విభాగంలోకి వెళ్ళిన తర్వాత అసలు అగ్రికల్చర్ మరియు ఫుడ్ సైన్స్ ఈ విభాగంలోకి నేను వెళ్తే నాకు ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం దాని మీద అలా క్లిక్ చేస్తే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సైన్స్ విభాగంలో ఎన్ని రకాల ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు అగ్రికల్చర్లోకి వచ్చామనుకోండి, అగ్రికల్చరల్ బయోటెక్నాలజిస్ట్గా మనం ఉద్యోగం ఉండే అవకాశం, అగ్రికల్చర్ సైంటిస్ట్గా, అగ్రోనమిస్ట్గా, యానిమల్ సైంటిస్ట్గా, డైరీ టెక్నాలజిస్ట్గా, ఫుడ్ సైంటిస్ట్గా, ఫారెస్టీ ప్రొఫెషనల్గా, హార్టికల్చరిస్ట్గా, ప్లాంట్ సైంటిస్ట్గా, సాయిల్ సైంటిస్ట్గా, ఇలా ఇన్ని రకాల ఉద్యోగాలు మనం ఆ ఫీల్డ్ని ఎంచుకుంటే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి చూద్దాం, హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఇప్పుడు దీంట్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి తెలుసుకోవాలి అనుకుంటే ఇలా క్లిక్ చేసామనుకోండి చూడండి, ఆంథ్రోపాలజిస్ట్, ఆర్కియాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డాన్స్ థెరపిస్ట్, ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ హిందీ లిటరేచర్, హిస్టోరియన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్పెషలిస్ట్, అలా చూడండి అలా మనకు ఎన్నో అవకాశాలు. చూసారా? ఇప్పుడు సైకాలజిస్ట్, ఇప్పుడు సైకాలజిస్ట్ అనేది ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు సైకాలజిస్ట్ నేను కావాలనుకున్నాను, నేను సైకాలజిస్ట్ అవ్వాలి అంటే నాకు ఏం ఉండాలి, సైకాలజిస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి
సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయా, ఆ నైపుణ్యాలు నా దగ్గర ఉన్నాయా, ఆ చదువు నేను చదవగలనా, దాంట్లో ఎంత సంపాదించగలను, దాంట్లో ఉద్యోగ అవకాశాలు అంటే సైకాలజిస్ట్ ఒకటేనా, దాంతోపాటు ఇంకేమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఇలా దాంట్లోకి సైకాలజిస్ట్ అవ్వడానికి ఏం చదవాలి, ఎలా చదవాలి, అవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీంట్లోకి రాగానే ఇక్కడ మనకు రీడ్ ఫుల్ ఆర్టికల్ అని ఉంటుంది. ఈ రీడ్ ఫుల్ ఆర్టికల్ మనం క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు ఓపెన్ అవుతుంది. లేదు మనం చిన్న చిన్న మొత్తంలో విషయాన్నంతా ఒకే దగ్గర చూడాలనుకుంటే ఇక్కడే చూడవచ్చు. ఇప్పుడు ఇలా చూసినప్పుడైతే చూడండి, వాట్ ఈజ్ ఆల్ అబౌట్, అసలు సైకాలజిస్ట్ అనేవాడు ఏం చేస్తాడు, ఉద్యోగపరంగా తను చేయాల్సినటువంటి విషయాలు ఏమేమి ఉంటాయి అని అనే విషయం అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఏ సైకాలజిస్ట్ ఈజ్ ఏ స్పెషలిస్ట్ హూ ట్రైస్ టు అండర్స్టాండ్, ప్రివెంట్ అండ్ రిలీవ్ అనదర్ పర్సన్ ఫ్రమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్. హలో, ఆ తర్వాత దాంట్లో సైకాలజీ విభాగంలో స్పెషలైజేషన్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు నేను సైకాలజీ చదివితే ఒక సైకాలజిస్ట్ అయినా ఇంకేమైనా ఉన్నాయా, ఇప్పుడు ఒక సైకాలజీ చదివినటువంటి ఒక వ్యక్తికి క్లినికల్ సైకాలజిస్ట్ గాను, స్కూల్ సైకాలజిస్ట్ గాను, ఫారెన్సిక్ సైకాలజిస్ట్ గాను, డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ గాను, సోషల్ సైకాలజిస్ట్ గాను, పర్సనాలిటీ సైకాలజిస్ట్ గాను కాకుండా ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అలాంటివి చూడడానికే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఫైండ్ మోర్ స్పెషలైజేషన్ ట్రాక్స్. మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఈ ఉద్యోగాలతో పాటు ఇంకేమైనా ఉద్యోగాలు ఉన్నాయనేది కూడా మనకు అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదిగో చూడండి, చూసారా, క్లినికల్ సైకాలజిస్ట్, ఫారెన్సిక్ సైకాలజిస్ట్, స్కూల్ సైకాలజిస్ట్, డెవలప్మెంటల్ సైకాలజిస్ట్, పర్సనాలిటీ సైకాలజిస్ట్, సోషల్ సైకాలజిస్ట్, మిలిటరీ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్, ఎన్విరాన్మెంటల్ సైకాలజిస్ట్, ఇంజనీరింగ్ సైకాలజిస్ట్, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్, కాగ్నిటివ్ సైకాలజిస్ట్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, ఇలా ఎన్నో రకాలుగా సైకాలజీని ఎంచుకున్న తర్వాత మనం ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి రావాలి. ఇప్పుడు బ్యాక్ టు స్నాప్షాట్ అనే ఆప్షన్ మనం తీసుకుంటే మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం స్పెషలైజేషన్స్ చూసాం, అంటే ఒక సైకాలజీ ఎంచుకున్న తర్వాత ఎన్ని రకాలుగా మనం ఉద్యోగాల్లోకి వెళ్ళొచ్చో ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత సైకాలజీ పరంగా ఒక ఉద్యోగంలోకి వెళ్ళాలి అంటే ఏం చదవాలి, మొదటగా 10వ తరగతి, ఆ తర్వాత ఏ విభాగంలో అయినా ఎంఎస్, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఏం చదివిన వాళ్ళైనా కూడా డిగ్రీలో సైకాలజీ తీసుకోవచ్చు. ఇలా డిగ్రీ సైకాలజీ పూర్తి చేయగానే సైకాలజీ విభాగంలో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2వ దారి, 10వ తరగతి పూర్తి చేస్తాం, 12వ తరగతి పూర్తి చేస్తాం, డిగ్రీ పూర్తి చేస్తాం, సైకాలజీ పీజీ కూడా పూర్తి చేసి మనం ఉద్యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక దారి, 10వ తరగతి పూర్తి చేస్తాం, 12వ తరగతి పూర్తి చేస్తాం, డిగ్రీ పూర్తి చేస్తాం, పీజీ పూర్తి చేస్తాం, అదే విభాగంలో ఎంఫిల్ కూడా పూర్తి చేసి మనం ఉద్యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంతేనా, ఇంకేమైనా దారులు ఉన్నాయా? ఇప్పుడు నేను డిగ్రీ, మామూలు డిగ్రీ చదివాను, నేను సైకాలజీ చేయలేదు, నేను సైకాలజీ సంబంధించిన ఉద్యోగాలకు వెళ్ళలేనా? వెళ్ళచ్చు. అలా వెళ్ళడానికి ఇదో ఇక్కడ చూడండి, ఫైండ్ మోర్ కెరియర్స్ పాత్ ఎంట్రీ పాత్వేస్. మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు అవే కాకుండా ఇంకేమైనా దారులు ఉన్నాయా అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఏ రండి, ఇప్పుడు మనం 1, 2, 3 మాత్రమే చూసాం. అలా కాకుండా చూడండి, పిహెచ్డి సైకాలజీతో కూడా మనం ఎంఫిల్ తర్వాత, ఎంఫిల్ లేకుండా పీజీ సైకాలజీ చేసిన తర్వాత డైరెక్ట్గా పిహెచ్డి చేసి కూడా మనం సైకాలజీ విభాగంలోకి వెళ్ళచ్చు. ఇదే కాకుండా డిగ్రీలో సాధారణ డిగ్రీ చేసిన వాళ్ళు, ఐ మీన్ బిఎస్సీ డిగ్రీ ఆర్ బిఏ డిగ్రీ ఆర్ బీకామ్ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా పీజీలో డైరెక్ట్గా ఎంఎస్సీ సైకాలజీ ఆర్ ఎంఎస్ సైకాలజీ చేసి దాని తర్వాత పీజీ డిప్లొమాలు చేసి కూడా మనం ఈ సైకాలజీ రంగంలో సెటిల్ కావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చూసాం, ఈ సైకాలజీ రంగంలో స్థిరపడడానికి ఉన్న దారులు చూసాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే
ఎక్స్పెన్సెస్ టు ప్రిపేర్. ఈ సైకాలజీ చదవడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది? మినిమం మనం ఈ సైకాలజీ కోర్సులు పూర్తి చేయడానికి, ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి కోర్సులు సంపాదించడానికి 80,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. అది మనం ఎంచుకున్న కోర్సు మరియు కాలేజీని బట్టి వేరే వేరేగా కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్స్ రిక్వైర్డ్ లెవెల్స్ అంటే, సైకాలజీ రంగంలో ఉద్యోగంలో స్థిరపడాలనుకునే వాళ్ళు కనీసం అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేయాలి, గరిష్టంగా పిహెచ్డి వరకు కూడా పూర్తి చేసి మనం ఈ రంగంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడవచ్చు. ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సంపాదన ఎలా ఉండబోతుంది దీంట్లో? ఇక్కడ ప్రారంభ స్థాయిలో ₹20,000 నుంచి మనం సంపాదించవచ్చు, ₹15,000 నుంచి ₹15,000-₹35,000 మధ్య నుంచి సీనియర్ స్థాయిలో 2,10,000 వరకు కూడా మనం సంపాదించడానికి, 2,50,000 వరకు సంపాదించడానికి కూడా మనకు బాగా అవకాశం ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా చూసిన తర్వాత ఫైండ్ కాలేజెస్, బాగా ఉంది నేను సైకాలజీలోనే కోర్సు చేయాలనుకున్నాను, నాకు దీనికి సంబంధించిన కాలేజెస్ ఎక్కడున్నాయో నాకు ఎట్లా తెలుస్తుంది? మనకు అక్కడే దాని కింద ఉన్నటువంటి ఆప్షను ఇక్కడ ఫైండ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఫర్ సైకాలజీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం దాని మీద క్లిక్ చేయగానే మనల్ని వేరే ఒక లింక్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ సైకాలజీకి సంబంధించినటువంటి కాలేజీలు, సైకాలజీ కోర్సులు అందిస్తున్నటువంటి కాలేజీలు మనకు ఎక్కడైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అదర్ గవర్నమెంట్ ఎయిడెడ్ కావచ్చు, అన్నీ కనిపిస్తాయి. మనకు ప్యూర్గా గవర్నమెంటే కావాలి అనుకుంటే ఇక్కడ కాలేజ్ టైప్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యూర్లీ గవర్నమెంట్ ఎయిడెడ్ కావాలనుకుంటే ఎయిడెడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ప్రైవేట్ కాలేజీలు మాత్రమే చూడాలనుకుంటే మనం ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఏదైనా పర్వాలేదు అనుకుంటే అన్నీ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఏది సెలెక్ట్ చేయబోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రండి, ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్, బెంగళూరు కర్ణాటక ఇండియా, మనకు బిఏ సైకాలజీ ఇస్తుంది. ఇప్పుడు బెంగళూరు కర్ణాటక మాకు వద్దండి, మాకు ఆంధ్రాలో ఉంటే చాలండి అని అన్నప్పుడు మనకు ఇక్కడ కాలేజ్ సెలక్షన్స్లో గవర్నమెంట్ అయినా పర్వాలేదు, తర్వాత ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియాలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ సోషల్ సైన్సెస్, సైకాలజీ అనేది హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్ సోషల్ సైన్స్లో భాగంలో కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్పెషలైజేషన్లో దాని కింద మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనం సైకాలజీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సైకాలజీ వచ్చింది, సైకాలజీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే చూసుకుంటూ సోషల్ సైన్సెస్ విభాగంలో సైకాలజీ సబ్జెక్టు ఏ కాలేజీలు ఉన్నాయో చూడాలనుకున్నాను. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో సైకాలజీకి సంబంధించిన కోర్సులు అందిస్తుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ తిరుపతి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ అండ్ హెల్త్ కౌన్సిలింగ్లో మనకు కోర్సులు అందిస్తున్నారు. విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ వాళ్ళు మనకు బ్యాచిలర్స్ సైకాలజీ కోర్సు అందిస్తున్నారు. ఆ తర్వాత ఎస్ఆర్ఆర్ అండ్ సిఎంఆర్ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు బ్యాచిలర్స్ సైకాలజీతో పాటు మాస్టర్ సైకాలజీ కోర్సును అందిస్తున్నారు. ఆ తర్వాత బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వాళ్ళు మాస్టర్స్ సైకాలజీ మనకు అందిస్తున్నారు. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ బిఎస్డబ్ల్యూ సెల్ఫ్ ఫైనాన్స్ సైకాలజీ కోర్సెస్ మనకు అందిస్తున్నారు. ఇప్పుడు నేను కేవలం గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే చూశాను. అలా కాకుండా గవర్నమెంట్ కాలేజెస్తో పాటు మనం ప్రైవేట్ కాలేజెస్ చూడాలనుకున్నట్లయితే, ఇక్కడ మనం ప్రైవేట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో
ఏదైనా గవర్నమెంట్ కాలేజెస్ తో పాటు ప్రైవేట్ కాలేజెస్ లో సైకాలజీ అందిస్తున్నట్టయితే మనకు అవి కూడా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రైట్ కార్నర్ లో ప్రైవేట్ చూసారా, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్ జ్ఞానపురం ఆంధ్రప్రదేశ్ మనకు బ్యాచిలర్ సైకాలజీ అందిస్తుంది. అదేవిధంగా క్రియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్వెన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ శ్రీ సిటీ నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ హానర్స్ సైకాలజీ అందిస్తోంది. బీఎస్సీ హానర్స్ సైకాలజీ విత్ అడ్వాన్స్డ్ స్టడీస్ మనకు అందిస్తోంది. అదేవిధంగా ఆదికవి నాన్న యూనివర్సిటీ కింద ఉన్నటువంటి ఒక కాలేజీ మనకు ఎంఏ సైకాలజీ అందిస్తోంది. ఆ తర్వాత యూనివర్సిటీ కూడా మనకు ఎంఎస్సీ సైకాలజీ అందిస్తోంది. ఇట్లా గవర్నమెంట్ అయితే గవర్నమెంటు, ప్రైవేట్ అయితే ప్రైవేటు మనకు వేరేగా ఇక్కడ కనపడడం జరుగుతుంది అన్నమాట. ఇలా మనం కాలేజెస్ చూసుకోవచ్చు. ఒకసారి కాలేజెస్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీ ఉందనుకోండి, మనం ఈ కాలేజీలో చేరాలనుకున్నాం. ఈ కాలేజీలో చేరాలనుకున్నప్పుడు ఈ కాలేజ్ గురించి మనం తెలుసుకోవడం కోసం వేరే ఎక్కడికో వెళ్లకుండా మనం దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు వేరే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఈ క్రియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్వెన్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇది ఇప్పుడు నేను ఇది నెల్లూరులో ఉన్న అబ్బాయి రఘు అనే అబ్బాయిని తీసుకున్నాను కాబట్టి ఆ అబ్బాయికి దగ్గరలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక సైకాలజీ ఇన్స్టిట్యూట్ ఈ క్రియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్వెన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ శ్రీ సిటీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్. కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకున్నప్పుడు వెళ్తే అది డైరెక్ట్గా వాళ్ళ సైట్లోకి తీసుకెళ్తుంది నన్ను. ఇక్కడ అది దాని ర్యాంకింగ్ ఏంటి, అది ఎవరితో అప్రూవ్ అవ్వబడింది, ఏ కాలేజీకి లేదా ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ చేయబడింది, దాని అక్రిడేషన్స్ కనబడతాయి, దాంతోపాటు ఏ ప్రోగ్రాం అందిస్తుంది, అందించే ప్రోగ్రాం యొక్క వివరాలు ఏంటి అనేది మనకి ఇక్కడ పూర్తిగా కనబడుతుంది. ఇప్పుడు బీఎస్సీ హానర్స్ సైకాలజీ విత్ అడ్వాన్స్డ్ స్టడీస్ మనం చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండి, స్పెషలైజేషన్ సైకాలజీ అండి, ఫ్యాకల్టీ సోషల్ సైన్సెస్లో అండి, సోఫ్ట్ స్పెషలైజేషన్ ఏదైనా ఉంది అంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ సైకాలజీ అండి. ఇప్పుడు దీని యొక్క ప్రోగ్రామ్ డీటెయిల్స్ మనం చూస్తే ఇది 4 ఇయర్స్ డ్యూరేషన్ కలిగినటువంటి కోర్స్ అండి, ప్రొఫెషనల్ కోర్సు ఫుల్ టైం. ఇంకా ఇంకా ఈ కోర్స్ గురించి మనం మరింత సమాచారం తెలుసుకోవాలంటే వ్యూ డీటెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ జనరల్ ఎలిజిబిలిటీ, ఇంటేక్ ఇన్ఫర్మేషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్, అడ్మిషన్స్, కాస్ట్ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు జనరల్ ఏమి లేదండి, ఎలిజిబిలిటీ తీసుకున్నట్లయితే మనకు ఏం చూపించలేదు, ఇంటేక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద క్వాలిఫైయింగ్ అండ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ నీడెడ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ యాజ్ స్టేటెడ్ బిలో. తర్వాత అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే ఏమి ఇవ్వలేదండి, వాళ్ళు ఎటువంటి సమాచారం మనకి ఇక్కడ పొందుపరచలేదు. మామూలుగా మనం వాళ్ళు ఇక్కడ అడ్మిషన్స్ ఎలా చేస్తారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారు, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంది, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు మిగతా యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక యూనివర్సిటీ, ఇంకొక కాలేజ్ ఏదైనా మనం చూడాలనుకున్నప్పుడు ఇది చూడండి, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ కాలేజీ గురించి మనం, అలాగే ఇక్కడ ఆ కోర్సు ఏంటి, దేని గురించి మనకు అందిస్తుంది, అది ఎన్ని సంవత్సరాల కోర్సు, ఎలాంటి కోర్సు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. మామూలుగా అయితే మనం ఇలాంటి సమాచారం తీసుకోవాలంటే మనం వెతుక్కుంటూ ఏ కాలేజీ ఉందో ఆ కాలేజీ వెబ్సైట్ సంపాదించుకొని కానీ ఆ కాలేజీ వెబ్సైట్లోకి వెళ్తే కానీ మనకు ఇటువంటి సమాచారం పూర్తిగా దొరకదు. కానీ ఇక్కడ మనకు ఈ సమాచారం ఒకే దగ్గర దొరికే అందుబాటులో, ఒకే దగ్గర అందుబాటులో ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు దీని తర్వాత ఆ తర్వాత ఇక్కడ మనకు కాలేజెస్ చూసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ సైకాలజిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ గ్రీన్ డాట్, ఎల్లో డాట్, రెడ్ డాట్ అనే మూడు రకాల డాట్స్ మనకు ఉంటాయి. ఈ గ్రీన్ డాట్ ఎందుకు సూచించబడింది అంటే
దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఇంకా ఓపెన్ అయి ఉన్నాయి, మనం అప్లై చేసుకోవచ్చు. యెల్లో అనేది నోటిఫికేషన్ ఇచ్చారు డేట్ అయిపోయింది, రెడ్ అనేది నోటిఫికేషను ఇవ్వలేదు. ఇలా మనకు కావాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం దీంట్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఫైండ్ స్కాలర్షిప్స్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్స్. ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు ఇది మనల్ని వేరొక వెబ్ పేజ్లోకి తీసుకెళ్తుంది, వేరొక వెబ్ పేజ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ కూడా మనం ఇందాక చూసినట్టు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అయితే ఎలాగైతే గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ అనే ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయో, డాట్స్ కనిపిస్తున్నాయో, ఇక్కడ కూడా అలాగే మనకు కనిపిస్తాయి. గ్రీన్లో ఉన్నవన్నీ కూడా ఆ స్కాలర్షిప్స్ ఓపెన్ అయి ఉన్నాయని, వాటికి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉందని. అదేవిధంగా ఎల్లో ఓపెన్ అయ్యాయి, అప్లికేషన్ లాస్ట్ డేటు పూర్తయింది అని అర్థం. అదేవిధంగా రెడ్ డాట్లో ఉన్నటువంటివి ఏం తెలియజేస్తాయంటే అవి ఓపెన్ కాలేదు అనేది మనకు తెలియజేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ వరకు బాగుంది. అసలు దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ మనం ఆల్రెడీ చూసాం. తర్వాత కాంపిటెన్సీస్ రిక్వైర్డ్, సైకాలజిస్ట్గా వెళ్ళాలి అంటే, సైకాలజీ రంగంలో స్థిరపడాలి అంటే మనకు ఎటువంటి కాంపిటెన్సీస్ అంటే ఎటువంటి సామర్థ్యాలు అవసరం, ఎటువంటి నైపుణ్యాలు మనకు అవసరం అనేది ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇన్వెస్టిగేటివ్ కాంపిటెన్సీస్ రిక్వైర్డ్, ఇన్వెస్టిగేటివ్ అంటే పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఈ సైకాలజీ రంగంలో స్థిరపడడానికి బాగుంటుంది. సోషల్, ఆర్టిస్టిక్, దాంతోపాటు అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఉండాలి, డిడక్టివ్ రీజనింగ్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఇండక్టివ్ రీజనింగ్ ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ ఉండాలి, ఓవరాల్ కాంప్రహెన్షన్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ప్రాబ్లమ్ సెన్సిటివిటీ తెలుసుకోగలగాలి, గ్లోబల్ రీజనింగ్ ఉండాలి, రిటర్న్ కాంప్రహెన్షన్ ఉండాలి, రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, దాంతోపాటు కౌన్సిలింగ్ మీద అవగాహన ఉండాలి, ఎలా కౌన్సిలింగ్ చేయాలో ఆ విషయాన్ని తెలుసుకొని ఉండాలి, సైకాలజీకి సంబంధించినటువంటి సమాచారము, కొత్త పోకడలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒక సైకాలజిస్ట్ అనే వ్యక్తికి మినిమం ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి, దాని మెథడ్స్ ఎలా ఉండాలి, డయాగ్నోసిస్ ఎలా ఉండాలి, ట్రీట్మెంట్ ఎలా ఉండాలి, రిహాబిలిటేషన్ అనేది ఎలా జరగాలి అనే విషయాలన్నింటి మీద అవగాహన ఉండాలి. దాంతోపాటు యాక్టివ్, చురుకుగా చక్కగా వినగలిగేలాగా ఉండాలి, వినింది అర్థం చేసుకోగలిగే ఉండాలి, వివిధ భాషల పట్ల పట్టుండాలి, చక్కగా ఆలోచన చేయగలిగే ఉండాలి, జడ్జిమెంట్ మరియు డిసిషన్ మేకింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఇలా ఈ రంగంలో స్థిరపడాలనుకున్న వాళ్ళు వీటన్నింటి మీద పూర్తి అవగాహన కలిగించుకొని ఉండాలి. ఆ తర్వాత ఇలా మనం ప్రతి దాని గురించి ఇక్కడ ఒక కెరీర్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూసుకున్న తర్వాత మనం వెనక్కి రావాలి. ఇక్కడ మన పేరున్న దగ్గర మనం వెనక్కి వచ్చి మై కెరీర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కంట్రీ, అంటే ఎందుకు నేను ఇది ముందుగా చెప్తాను అంటే, మీకు నచ్చిన కెరియర్స్, దానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు, దానికి అయ్యే ఖర్చు, దానికి అందుబాటులో ఉన్న కాలేజీలు, దానికి అందుబాటులో ఉన్న ప్రవేశ పరీక్షలు, దానికి అందుబాటులో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, వీటన్నింటినీ మనకు నచ్చిన ఒకటి లేదా రెండు లేదా మూడు విభిన్న రంగాలలో కోర్సులు, కాలేజీలు, ఖర్చులు, ఫీజులు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు ఈ కోర్స్ అయితే సరిపోతుంది, ఈ కెరియర్కి నేను సరిపోతాను, ఈ కెరియర్లో నేను పోయినట్లయితే రాణించగలను అని నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనక్కి వచ్చి మనకు కావాల్సిన మనం చదువుకోవడానికి ఇప్పుడు చేయాలన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిటీ, ఈ అబ్బాయి నెల్లూరు అబ్బాయి కాబట్టి నేను నెల్లూరు సెలెక్ట్ చేస్తున్నాను. రెండేది కూడా నేను ఇండియానే సెలెక్ట్ చేశాను. స్టేట్ ఏమో, ఈ అబ్బాయికి దగ్గరలో తమిళనాడు ఉంటుంది కాబట్టి
చెన్నైలో ఏదైనా కాలేజీలు ఉంటే తను తను వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను రెండవ స్టేట్ తమిళనాడు ఇచ్చాను, సిటీ చెన్నై ఇస్తాను. ఇలా మనం దేశము, రాష్ట్రము మరియు ఏ ప్రధాన నగరాల్లో అయితే మనం చదవాలనుకుంటున్నామో ఆ నగరాలు, ప్రధాన నగరాలే కాకుండా అందుబాటులో ఉన్నటువంటి అన్ని నగరాలని మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడ కావాలనుకున్నా కూడా అక్కడ వాటిలో వేసుకొని మనం చూసుకోవచ్చు. తర్వాత ఎన్ని 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 సంవత్సరాల కోర్సులు చదవాలి? నాకు ఇంటర్ పూర్తయింది, 3-4 సంవత్సరాల డిగ్రీ కోర్సు పూర్తి చేయాలా, లేదా 6-3 సంవత్సరాలు ఉన్నటువంటి డిప్లొమా కోర్సులు పూర్తి చేయాలా, ఏది చేస్తే ఏది చేయగలను అనేది మాత్రం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ నేను 3-4 సంవత్సరాల డిగ్రీ కోర్సులు పూర్తి చేయగలను అనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిగ్రీ బేస్డ్ కెరియర్స్ మనకు ఓపెన్ జరుగుతుంది. ఇక్కడ నేను హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్ తీసుకున్నాను కాబట్టి అండ్ సోషల్ సైన్సెస్, దీంట్లో సైకాలజీ అనేది ఎంచుకున్నాను కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసి కింద లాంగ్వేజ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ సేవ్ చేంజెస్లో సెలెక్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు నీ ప్రొఫైల్లో నువ్వు ఏదైతే కావాలనుకున్నావో ఆ సమాచారం అక్కడ సేవ్ అయ్యి ఉంటుంది. చూడండి ఇలా ఇక్కడ ఈ విధంగా నువ్వు ఇచ్చినటువంటి సమాచారం సేవ్ కాబడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చక్కగా వారి యూనిక్ ఐడిని మరియు 1, 2, 3, 4, 5, 6 అనే పాస్వర్డ్ను వినియోగించి సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులు తప్పకుండా దీనిలోకి లాగిన్ అయ్యి దీంట్లో ఉన్న సమాచారాన్ని అంతా తెలుసుకొని మీ భవిష్యత్తుకు చక్కటి ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఓవర్ టు సుధాలక్ష్మి మేడం. ఓకే అండి, ఇప్పటి వరకు మీరు మనం ఏపీ కెరీర్ పోర్టల్ని ఎలా వాడుకోవాలి అనేది ఇంత వివరంగా మనం ఏ సెషన్లోనూ చెప్పుకోలేదు. సుబ్బారావు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మనం. సార్ ఏపీ స్టేట్ నుంచి ఎన్సీఆర్టీకి ఒక మంచి కౌన్సిలర్గా కూడా పనిచేస్తున్నారు, బీసీజీసీ డిప్లొమా కోర్స్ చేసి ఉన్నారు, కౌన్సిలర్, నేషనల్ లెవెల్లో కౌన్సిలర్గా రిజిస్టర్ అయి ఉన్నారు, ఆ రిజిస్టర్డ్ కౌన్సిలర్. కాబట్టి ఆయన ఇంత వివరంగా చక్కగా చెప్పగలిగారు. ఇది ఎంతోమంది టీచర్లకి విద్యార్థులకు కూడా అసలు కెరీర్ పోర్టల్లోకి వెళ్ళాక మేమేం చేయాలి అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ఈ వీడియోని మీరు మళ్ళీ 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 చూసుకుంటూ కూడా పిల్లలందరికీ షేర్ చేయాలి, టీచర్స్ అందరూ కూడాను. తర్వాత మళ్ళీ చూసుకుంటూ మీరు పోర్టల్ లాగిన్ని చేయాలి. ప్రతి టీచరు కూడా ఒక్క కెరీర్ తీసుకొని ఇలాగా ఒక యూట్యూబ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తే మన పిల్లలకి కావలసినంత సమాచారం యూట్యూబ్లో లభ్యం అవుతుంది. కాబట్టి నేను టీచర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి టీచర్స్ ఆన్లైన్ టీచింగ్ వచ్చిన తర్వాత వీడియోలు వాళ్ళ పాఠాలు వీడియోలు చేసి చాలా చక్కగా పెడుతున్నారు, అన్ని సబ్జెక్టులకు సంబంధించి, అలాగే కెరీర్ గైడెన్స్కి సంబంధించి. ప్రతి టీచరు కూడా ఇలా ఒక కెరీర్ ఏదైనా తీసుకొని ఒక యూట్యూబ్ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తే మనకి చాలా కావాల్సినంత సమాచారం మన యూట్యూబ్లో పిల్లలందరికీ కూడా ఒక క్లిక్తోనే వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి టీచర్స్ అందరూ ఆ ఇనిషియేటివ్ తీసుకోండి. అలాగే మీ మీ స్కూళ్ళల్లో స్కూల్స్ రీఓపెన్ అవబోతున్నాయి త్వరలో. రిపోర్ట్ని అయిన తర్వాత మనకి ఆడియో విజువల్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు పిల్లలకి దీన్ని డెమోలు ఇచ్చి వాళ్ళు ఫోన్లో ఎలా లాగిన్ అవ్వాలో చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కెరీర్ పాత్ని ఒక చార్ట్ మీద నీట్గా రాసుకుని ఇంట్లో పెట్టుకునేలాగా మీరు వాళ్ళని గైడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి అత్యంత అవసరమైన ఉపయోగమైన సమాచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ అందిస్తుంది. ప్రతి శుక్రవారం కూడా మనం కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఒక యాక్టివిటీ చేయబోతున్నాము. కాబట్టి టీచర్లు అందరూ కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను రాష్ట్ర విద్యాశాఖ తరఫున ఏపీఎస్సీఆర్టీ నుంచి. తరువాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కెరీర్ క్లాసెస్ సెషన్స్ ఈరోజు స్టార్ట్ అయింది. ఇది మొదటి శుక్రవారం, ఆ తర్వాత ఇంకో 4 శుక్రవారాలకు కూడా మనకి
ఇలాగా సబ్జెక్ట్ డిసైడ్ అయిపోయి ఉంది. చూడండి, 23 జూలై వచ్చి కెరియర్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్, 30 జూలై కెరియర్స్ ఇన్ కామర్స్ సబ్జెక్ట్స్, 6 ఆగస్ట్ 6 ఆగస్ట్ వచ్చేసి న్యూట్రల్ కెరియర్స్. టీచర్స్ స్టూడెంట్స్ అందరూ ఏ స్ట్రీమ్ వాళ్ళైనా చేయగలిగే న్యూ ఏజ్ ఇంట్రెస్టింగ్ కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పబోతున్నారు మీకు కౌన్సిలర్స్. సో 13th ఆగస్ట్ సోషియో ఎమోషనల్ వెల్బీయింగ్ ఫర్ మెంటల్ హెల్త్, మనకి చక్కని కౌన్సిలర్స్ ఉన్నారు. అలాగే మనోదర్పణ్, మనోదర్పణ్ నుంచి కూడా పిల్లలకు అవసరమైన మెంటల్ వెల్బీయింగ్ కి అవసరమైన కౌన్సిలింగ్ హెల్ప్, టెలీ కౌన్సిలింగ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తుంది. స్కూళ్లలో అవసరమైన విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఆ మనోదర్పణ్ కూడా ఉపయోగించుకోవచ్చు కౌన్సిలింగ్ పోర్టల్ ని. అలాగే ఇలాంటి వీడియోలు తల్లిదండ్రులకు కూడా ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. మన విద్యార్థులు ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, వాళ్ళ పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ కెరియర్స్ గురించి వాటిని ఎలా ఇచ్చే ఎలా ఉపయోగించుకోవాలి, అవకాశాలు ఉన్నా ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. దీని మీద విజ్ఞానాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా నేను టీచర్స్ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ సెషన్. చంద్రశేఖర్ సార్ ఒక మంచి కౌన్సిలర్. చంద్రశేఖర్ గారు ముందు మనకి ఆర్ట్స్ గురించి, అందులో ఉండే హ్యుమానిటీస్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్, వాటిలో ఉండే కెరియర్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. తర్వాత సుబ్బారావు గారు మనకి ఇలా ఏపీ కెరియర్ పోర్టల్ని ఎలా ఉపయోగించాలన్నది చాలా చాలా వివరంగా, ఇంకా దీని మీద ఇక డౌట్స్ ఉండవేమో అనుకుంటున్నాను నేను. దీన్ని ఏ డౌట్ వచ్చినా ఈ వీడియోని మీరు మళ్ళీ విని సాల్వ్ చేసుకోవచ్చు. అంత వివరంగా మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ రాధిక. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయ్యా థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు సార్. And I apologize for Chandrashekhar sir, seems like he lost connection in between and something urgent might have happened. He had some, yes. Okay, thank you so much all the students and teachers for watching this live. This video will teachers, be available. Yeah, Radhika, just a minute, just a second. టీచర్స్ అందరికీ ఒక చిన్న పొరపాటు దొరికిందండి, దానికి క్షమించమని కోరుతున్నాం. మా స్లైడ్స్ లో కింద సైకాలజీకి అయిపోయింది, అది చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల, వేరే డిటిపిలో చేసి నా సిస్టమ్ లో రన్ చేయడం వల్ల వచ్చిన చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల అన్ని చోట్ల అలా జరిగింది. కాబట్టి దానికి మన్నించవలసిందిగా నేను టీచర్స్ అందరినీ కోరుతున్నానండి. దీని కంటెంట్ మాత్రం చూడండి, కంటెంట్ చాలా ఉపయోగకరమైన కంటెంట్ ఇచ్చాం మేము ఈ రోజు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ వీ ప్రొవైడెడ్ ఏ వండర్ఫుల్ కంటెంట్ టుడే. Thank you very much.